చాలా బాగుంది ఇద్దరిది చిట్టి చిట్టి సూపర్ కామెడీ సూపర్ 4.5 చాలా కనెక్ట్ అయ్యాం బాగుంది బాగుంది చాలా బాగుంది హీరోయిన్ చాలా బాగుంది బబ్లీ బాగుంది అజిష్ హీస్ వెరీ గుడ్ బాగుంది కాన్సెప్ట్ ఏంటి ఎంటర్టైనింగ్ మొత్తం మొత్తం ఎంటర్టైన్మెంట్ మూవీ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్యూ సెకండ్స్ ఉన్నాడు అంతే బాగుంది బాగుంది ఐ డోంట్ నో షర్ట్ కోసం అండి అది కామెడీ అండి నవీన్ పోలీస్ శెట్టి ముగ్గురు కూడా కోర్ట్ సీన్ చాలా బాగుందండి యా వెరీ థ్రిల్డ్ వెరీ థ్రిల్డ్ చాలా బాగుంది మొత్తం కామిక్ టైమింగ్ అయ్యి మూవీ అంతా కామిక్ టైమింగ్ చాలా బాగుంది చాలా బాగుంది చిట్టి సాంగ్ కూడా చాలా బాగుందండి చాలా బాగుందండి మొత్తం సింగల్ సాంగ్ చాలా బాగుంది కామెడీ కామిక్ టైమింగ్ ఓకే ఓకే థ్యాంక్ యూ జాతిరత్నాలు హైలైట్ సూపర్ సూపర్ ఉంది సూపర్ ఉంది సాంగ్ హిట్ కామెడీయే మెయిన్ అసలు మొత్తం మూవీలో చూడాలి కంపల్సరీ చూడాలి నేను పక్కా ఇంకో రెండు మూడు సార్లు వస్తాను హీరో యాక్టింగే హైలైట్ ఫస్ట్ నవీన్ పోల్ షెట్ కోసమే వచ్చాము హీరోయిన్ మన ఫస్ట్ మూవీ క్రేజీ వచ్చింది బాగా చేసింది సాంగ్ కోసమే వచ్చాను నేను మూవీకి సాంగ్ హైలైట్ క్రేజీ చాలా బాగుంది ఫుల్ ఫన్నీ ఉంది సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయాయి చిట్టి అయితే చిట్టి ఇంకా ఫిదా 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 ఇంకా అందరు ఇట్లా ఫ్రెండ్స్ గ్యాంగ్ చిల్ అవ్వడానికి వెళ్ళొచ్చు ఫుల్ ఫన్ చేయొచ్చు విజయ్ దేవరకొండ సడన్ సడన్ అపీరెన్స్ ఉంది షాక్ అయిపోయాం అది చూసేసి జాతిరత్నాలు మూవీ చూసాను బ్రో బ్రో అసలు మీరు అసలు ఫస్ట్ మూవీ సూపర్ కామెడీ సూపర్ ఉంది చాలా ఎంజాయ్ చేసాము హీరో యాక్టింగ్ బాగుంది హీరోయిన్ది బాగుంది చాలా సింపుల్ గా ఉంది చిట్టి సూపర్ సాంగ్ చాలా బాగుంది చేశారా ఫస్ట్ హాఫ్ అసలు నవ్వుతూనే ఉన్నాము కేక్ ఉంది అసలు అసలు యాక్షన్ ఎరగదీశారు ఫుల్ న్యాచురల్ తెలుసా అసలు సూపర్ అసలు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏం తగ్గలే బాగుంది బ్రో స్టార్ట్ ఫ్యామిలీతో రావచ్చు మంచిగా నవ్వుకోవచ్చు అందరు యాక్టింగ్ ముగ్గురు యాక్టింగ్ బాగుంది రాహుల్ ప్రియదర్శి స్పెషల్ ఎంట్రీ ఉంటది కోర్ట్ సీన్ ఉంటది భయ్యా పడి నవ్వుకోవచ్చు చాలా నవ్వుకోవచ్చు తెలుసా మస్తు కామెడీ ఉంది స్టార్టింగ్ నుంచి ఇంత ల్యాక్ లేదు బ్రో అన్నిటికీ కనెక్షన్ ఉంది స్టోరీకి ఏ సీన్ అయినా కానీ కనెక్షన్ ఉంది మంచి చూడొచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్ తో రావచ్చు బ్రో మంచిగా చూడొచ్చు జాతిరత్నాలు కదా జాతిరత్నాలు అంటే నా దృష్టిలో అమ్మాయిలే ఎందుకంటే ఒకరు ఇప్పుడు ఒకరు లవ్ చేసుకుంటూ ఇంకోళ్ళతో ఉంటారు కదా వాళ్ళని జాతిరత్నాలు అనాలి మనం ముందుగా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం సూపర్ సినిమా ఎక్సలెంట్ ఉంది
ఫుల్ లెంత్ కామెడీ 2 అవర్స్ పడిపడిన అవుతాం. కానీ కొంచెం డిసప్పాయింట్గా అంటే చిట్టి సాంగ్ మొత్తం ఉండదు, అది 1 మినిట్ ఉంటుంది. సో అది ఫుల్ డిసప్పాయింటింగ్ అయినాం. సో అది ఉంటే బాగుండేమో అనిపించింది కొంచెం చిట్టి సాంగ్. నిజంగా చాలా మైనస్ పాయింట్ అయితే సినిమా గురించి కూడా ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తాం సినిమా 2 అవర్స్ నవ్వుకుంటూ నవ్వినే చచ్చిపోతాం. ఉంటుంది, ఎవరి ఊళ్ళో వాళ్ళే పని చేసుకోవాలి అంతే. బయటికి పోయి ఎక్కడ హైదరాబాద్ వచ్చా అందరూ వస్తాం కదా, ఇట్లా రావద్దు, ఎవరి ఊళ్ళో వాళ్ళే ఉండాలంటున్నది పాయింట్. అయితే బాగుంది సినిమా, అయితే చిట్టి సాంగ్ లేదా మిస్ అయినా నవీన్ పుల్చెట్టి యాక్టింగ్ తెలిసి మనకు చంపేసింది బ్రో, విధిగా కొట్టేసింది ఇక్కడికి. జాతిరత్నం ఆమె కూడా జాతిరత్నం అంతేగా. జాతిరత్నంలో మరో జాతిరత్నం అంటే హీరోయినే. ఎంత క్యూట్ ఉంది తెలుసా, కానీ కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ లేదే, ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. సాంగ్ లేకపోవడంతో డల్ అయినా కొంచెం బాధపడుతున్నాం, ఉంటే బాగుండు అనిపించింది అన్న. యా ఉంటుంది, విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది, 1 మినిట్ ఉంటుంది అంటే స్క్రీన్ చూస్తుంటారు అంతే, ఏం మాట్లాడలే, ప్రజెంటేషన్ ఉంటుంది అంతే. కానీ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. 3.5 మూవీ పక్క. 3.5 చాలా బాగా అనిపించింది, చాలా తక్కువ సేపు ఉన్నా ఇంకా ఉండాలి అని అనిపించింది. తను స్క్రిప్ట్ రాసినప్పుడే ఇట్ వాస్ అమేజింగ్. తను తన తన కామెడీ డైలాగ్స్ అన్నీ తన ఓన్గా రాశారు, సో తన ఓన్ క్యారెక్టర్ని చూపించుకున్నారు మూవీలో. అమేజింగ్, కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. తన కొత్త అమ్మాయి అని అనుకున్నాం, బట్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. 5 on 5 మూవీ. చిట్టి సాంగ్ చాలా బాగుంది, టైటిల్ సాంగ్ జాతిరత్న టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. లిరిక్స్ ఎస్పెషల్లీ ముగ్గురికి తగ్గట్టే రాశారు, చాలా బాగుంది. నవీన్ పోలీస్ షెట్టి ఈజ్ అ షో స్టాపర్. తను ఆల్రెడీ మనకు తెలిసిందే తన కామెడీ తన టైమింగ్ చాలా బాగుంటుంది అని, కానీ ఈ మూవీతో ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. యా చిట్టి పైన కూడా యా కొత్త అమ్మాయి అనుకున్నాము ఎలా ఉంటుందో అని, బట్ చాలా చాలా బాగా చేసింది తను కూడా. చిట్టి క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ. యా ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ గారు కూడా ఉన్నారు దాంట్లో ఫస్ట్ సీన్లో, చాలా బాగుంది వాళ్ళ ఎంట్రీ కూడా, అన్ఎక్స్పెక్టెడ్. బ్రహ్మానందం గారి గురించి చెప్పలేము, ఆయన కనిపిస్తే చాలు నవ్వుతాము, చాలు ఆయన చాలు, ఆయన ఒక్క నిమిషం కనిపించినా నవ్వుతాం మనం, అది చాలు. యా థ్యాంక్ యూ. పగులుద్ది పగులుతుంది అనుదీప్ డైరెక్షన్ అసలు చెప్పడానికి లేదు. ఇంకా తను మన మెయిన్ జాతిరత్న, మన మెయిన్ హీరో అనుదీప్ కేవి. సాంగ్స్ కూడా సూపర్ హిట్, మూవీ రిలీజ్ అవ్వకముందే సాంగ్స్ చాలా చాలా హిట్ అయిపోయినాయి. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఇంకా బాగా కనెక్ట్ చేసుకున్నాం వాళ్ళ ముగ్గురిని చూసి, వాళ్ళ చిల్లర కథలు వాళ్ళు చాలా బాగుంది మూవీ. బ్రహ్మానందం గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, అసలు ఆయన ఒక్క నిమిషం కనిపిస్తేనే చాలు మనం నవ్వుతాము, అలాంటిది ఆయన టైమింగ్. ఆయన పైగా వీళ్ళు ముగ్గురు జాతిరత్నాలు చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం కూడా చూస్తాము. చాలా కనెక్ట్ చేసుకున్నాం మేము కూడా, అన్ని చిల్లర జోక్లు వేసుకోవడము. యా చిట్టి సాంగ్ కూడా చాలా బాగుంది, బయట చాలా వినిపిస్తుంది రేడియోలో టీవీలో, చాలా హిట్ అయింది సాంగ్ కూడా. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి. థ్యాంక్ యూ. సార్ ఈ మధ్య మనం చూస్తున్న కరోనా వల్ల ఆడియన్స్ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పిచ్చి నుంచి బిగ్ సార్కి వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ 5 to 10 మినిట్స్లో అనే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు సార్. ఫస్ట్ హాఫ్లో సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చేసింది సార్. బుక్ మై షోలో టికెట్లు కూడా దొరుకుతున్నాయి సార్, వెళ్ళి గ్రాప్ చేసుకోండి. హే సినిమా ఏంటంటే ఎంత సూపర్ హిట్ అని కామెంట్స్ కూడా పెడతారు సార్. 3 to 4 డేస్లోనే 3 to 4 డేస్లోనే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సూపర్ హిట్ సినిమా మాత్రం రాసుకోండి. నేను ఎంత చెప్పినా ఎంత అరుస్తున్నా అంటే నా బాధ అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ బాధలో ఉన్నారా, అందరినీ సినిమాకి తీసుకెళ్ళండి. మనం మందేసినప్పుడు స్టఫ్ ఎంత ముఖ్యమో, మనం ఈ సినిమా చూసినప్పుడు ఫ్రెండ్స్ అంత ముఖ్యం. సో మీ ఫ్రెండ్స్ అందరితో ఈ సినిమాకి వెళ్ళండి. నేను ఎంత చెప్పినా మీరు సినిమాకి వెళ్ళకపోతే ఇంకా గెట్ హెల్ అండ్ హెవెన్. Cast and crew did a wonderful job, so we are looking forward inka enta success idu ostadi ani. Thank you. The movie is crazy. Chitti song tho chaala baa chesaru and I think Naveen Pol Shetty made us all proud, ante mem chaala family andaram chaala happy ga unnam. And apart from that, Anudeep garu, Cash Anudeep garu gaadu, aina direction ki chaala chaala amazing direction, and the cast and crew did a beautiful job. So there's no better movie this year, maybe 5 out of 5 100 out of 100. Meem asala navva aapaledu అండి, మాకు ఛాన్సే దొరకలేదు నవ్వ. అప్పుడు మేము నవ్వుతూనే ఉన్నాం, ఎవ్రీథింగ్ వాజ్ విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ గారు కూడా ఒక చిన్న బిట్ రావడం, ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ టు ద మూవీ అండ్ ఇట్స్ అమేజింగ్. చిట్టి సాంగ్ అంటే ఇంకా మనం వింటున్నాం అండి, రెగ్యులర్ సాంగ్, అది బ్యూటిఫుల్ అండి, దేర్ ఇస్ నథింగ్ టు స్పీక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఉందన్నా 2.5 గంటలు ఫుల్ నవ్విచ్చిండు. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ లేదు, ఇక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫస్ట్ వచ్చి కూర్చోవాలి ఎవడైనా. ఆ కామెడీ అయితే అస్సలు మిస్ కాదు. మెయిన్లో అయితే వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు సూపర్ ఉంటుంది. వీళ్ళందరూ కామెడీ అయితే గారు అన్న గారు గారు అన్న నేను గారు అన్న నేను సినిమా సూపర్ ఉందన్నా. అసలు ఒక్క ల్యాగ్ ఉండదు, ఎక్కడ బోర్ కొట్టదు. 2.5 గంటలు నాన్ స్టాప్ నవ్వులు. సాంగ్ సూపర్ సినిమా హైలైట్ ఉంది. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క సీన్ చెప్తున్నా కదా, కడుపు కడుపు ఇట్లా కడుపుని వస్తుంది అంత నవ్వుకుంటా. అసలు నవ్వుకుంటారు సినిమా మొత్తం చూసైతే. చాలా బాగుంది సినిమా. నేను 7th చదువుతున్నా. చాలా ఇంట్రెస్ట్. ఏమన్నా చూడరు యాక్చువల్గా నేను చూపియా, ఎవరు ఏమన్నారు కూడా అయిపోతా. చాలా బాగుంది. నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. కామెడీ అండ్ ఫైట్స్ చాలా బాగుంది. ఇది చాలా, ఇది 2-3 సార్లు చూడొచ్చు సినిమా. చాలా క్లీన్గా ఉంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ ఇది. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎండింగ్ కూడా బాగుందండి. యాక్చువల్లీ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్చువల్లీ చిట్టి సాంగ్ కానివ్వండి అండ్ జాతీయతాల సాంగ్ అండి, పిక్చరైజేషన్ బాగుందండి. బ్రహ్మానందం గారి గెస్ట్ రోల్ కానీ, హీరోయిన్ కానీ బాగున్నారు. మొత్తానికి మూవీ చూడొచ్చు. గుడ్, ఇట్స్ అ నైస్ వాచ్ ఫిలిం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, యూత్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ టీవీలో చూసాడు అంటే ఇంకేమి చేయని చెప్తాం భయ్యా. చిరు సాంగ్ బాగుందండి, బాగుంది. అయ్యా ఆడతాను ఎందుకు భయ్యా, నాకు అసలే గొంతు పోయిందని నేను వేసే ఒరినాం కదా, ఒరినాం భయ్యా. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తం ఎంటర్టైన్మెంట్. విజయ్ దేవరకొండ కూడా వచ్చి ఎంట్రీ ఉంది సినిమాలో. లాస్ట్ కూడా సూపర్ అసలు కామెడీ. కీర్తి సురేష్ ఫస్ట్ ఉంటాయి స్టార్టింగ్లో. సూపర్ సూపర్. చిట్టి సాంగ్ అయితే సూపర్ అసలు. సినిమా మొత్తం బాగుంది. బాగుంది, ఎప్పటి నుంచో ఫ్యాన్. సో ఇంకా ఆబ్వియస్లీ మాకు అన్ని నచ్చుతాయి. సో బాగా అనిపించింది. అవన్నీ మీరు థియేటర్లోనే చూడాలి, మేము చెప్పకూడదు బయటికి. లేదు బాగుంది నిజంగా. అంటే పంచెస్ అదేం లేదు, ఎంతైనా స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఎంజాయ్ చేసాం అందరం. చాలా బాగుంది. చిట్టి సాంగ్ ఆబ్వియస్లీ నా డైలెటోన్ కూడా అదే, ఇంకా కలర్ ట్యూన్ కూడా అదే. అండ్ యా చాలా బాగుంది, అంతా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ 3 ఫ్రెండ్స్ అంతే. హౌ ద లైఫ్ స్టైల్ ఆఫ్ 3 ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఐల్ గివ్ 5 ఫర్ షూర్. యాక్చువల్గా మూవీ ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీరు చేసే అల్లరి చిల్లర పనులు ఏదైతే ఉంటుందో, తెలిసి తెలియక ఏదైతే ఉంటుందో, అది దాన్ని జాతిరత్నాలు. మీరు సినిమా చూసారా? మీరు చూసారా? చూడలేదా? ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి. మీ దోస్తాన్లో మీకు ఎవరో ఒకరు జాతిరత్నాలు తగులుతారు. క్లైమాక్స్ సీన్ అయితే అల్టిమేట్. మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ టు ఫుల్ ఎంజాయ్. ఇదైతే పక్క. యా అది చూడండి, మీరే చూడండి, అది మీరే చూడండి. అట్లాంటివి అడగద్దు, అలాంటి సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్లో మీ సర్కిల్లో జాతిరత్నాలు గుర్తుకొస్తారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అరే మా జాతిరత్నాలు ఎక్కడ రాబోయ్ అని చెప్పి ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు చెప్పండి రేటింగ్. 4.5. వై? బికాస్ రీజన్ ఉంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే మూవీస్కి రావాలి, చూడాలి అని చెప్పి ఇలాంటి మూవీస్కి రావాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఇలాంటి మూవీ ఈ లాక్డౌన్ తర్వాత అయితే రాలేదు. సో ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎక్కడ అరే ఇది అని చెప్పి ఎక్కువ బాధ అలాంటిది ఏముండదు. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. హ్యాపీగా లాక్డౌన్ అంత మర్చిపోయి, కరోనా అంత మర్చిపోయి హ్యాపీగా వెళ్ళి 2.5 అవర్స్ హ్యాపీగా నవ్వుకొని వస్తారు. జాతిరత్నాలు మీలో మీలే తెలుసుకుంటారు. ఇంకా సినిమా చూడండి. నేనే జాతిరత్నం, నా జాతిరత్నం సూపర్ అన్న, నువ్వు సూపర్ అన్న. యాక్చువల్గా నీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. బట్ చూడండి అన్న ప్లీజ్, ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. మీ రివ్యూ బాగుంటుంది.